దానికి డెలీరియం అనే మాటతో సరిపెట్టుకోవటం బెటర్. ఏ వెంకటరమణారెడ్డి గారు, ఏంటి మీ పార్టీ పరిస్థితి మరి భయంకరంగా దయనీయంగా ఉందని మాట్లాడారు. వాళ్ళు చూసే ఉంటారు, మీరు విన్నారుగా ఇప్పుడు. కాదు, చూసి బాగా నవ్వుకున్నాం కూడా వెంకటకృష్ణ గారు. మావాడికి పిచ్చి తారస్థాయికి చేరినట్టు పూర్తిగా, అంత బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. పాపం పూజ చేసే యజ్ఞాలు ఫలించడం లేదేమో. ఇప్పుడు అది ఎంత ఎంత సిల్లీగా ఉందంటే, 175 లో 175 నిలబెట్టేదానికి కూడా దమ్ము లేదంటే నాకు నవ్వొచ్చింది. ఇతను చడ్డీలు వేసుకొని ఎక్కడెక్కడంటే ఇళ్ళంతా వంటేలు పోసుకునే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉండింది. అప్పటి నుంచి మేము కంబైన్డ్ స్టేట్ లో మేము నిలబెడుతున్నాము. ఈయన ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ అని సరిగ్గా చెప్పలేని రోజుల్లో, టీచర్ వచ్చి బెత్తంతో కొడుతున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు నిలబెట్టింది. సో దీన్ని ఏమనాలా అన్న ఒక పదం ఆడాడు, డిలీరియం అని. ఇట్ నాట్ డిలీరియం, హైట్ ఆఫ్ స్కిజోఫ్రెనియా. అంటే ఒక రకమైన స్కిజోఫ్రెనిక్ ఆ పిచ్చి ఎక్కువైపోతే నువ్వు యూ లూజ్ ట్రాక్ అనమాట. ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అంటే, నీ ఒరిజినల్ పర్సనాలిటీకి స్ప్లిట్ పర్సనాలిటీకి రెండు పర్సనాలిటీ ఉంటాయి హ్యూమన్ బాడీలో. ఇది క్లాసికల్ కేస్ ఆఫ్ స్కిజోఫ్రెనియా అనమాట జగన్మోహన్ రెడ్డి. ఏందేందో పిచ్చి పిచ్చిగా విడాకులు అంటాడు, అన్న చెప్పినట్టు పెళ్ళి అంటాడు. ఈయనేమో అందరినీ కమెంట్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ని అందరిని. ఈయనేమో సాయంకాలం 7 గంటలకి తాడేపల్లి ప్యాలెస్ లో లేకపోతే మా యొక్క స్కేల్ పెట్టుకొని గేట్ కార్డు ఉంటుంది, కొట్టద్ది చేతుల మీద. అదేందో మాకు అర్థం కాదు. ఏ రోజైనా 4 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా ఓవర్ నైట్ హాల్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చేశాడా? ఇన్ ఎ సింగిల్ ప్లేస్ చేశాడా? మీకేమన్నా మీరెవరికైనా తెలుసు? ఢిల్లీ అంటే తప్పదు కదా, ఇంకా అడిగి పోయి తట్టెత్తుకొని పోడావు కదా అడుక్కునేదానికి అప్పుల కోసం. సో అది దట్ ఈస్ ఎక్స్క్యూజ్. అది కూడా ఏమైనా ఐఫోన్ లో ఫేస్ టైం పెట్టేసి 25 నిమిషాలకు ఒకసారి హాజరేసుకోవాలేమో మనకు తెలీదు. సో నిరంతరం ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క పూట ఒక్క రాత్రి నిద్ర పోలేని పరిస్థితుల్లో ఒక మంత్రి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే అతనికి హెల్త్ ప్రాబ్లం ఉండాలి యాక్చువల్ నాకు తెలిసి. ఎందుకంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి, డాక్టర్స్ అందరూ పక్కన ఉంటారు, ఈ పిచ్చి కొంచెం మరీ తారస్థాయికి చేయకుండా మందులు తీసుకోవడం అట్టన్నా ఉండాలి, లేకపోతే మా యొక్క పర్మిషన్ అన్నా ఇవ్వకుండా ఉండాలి మా భారత అక్క. ఐ డోంట్ నో విచ్. ఆ రెండుట్లోనే ఉంటేనే ఓవర్ నైట్ స్టే లేకుండా ఏదో పెద్ద ఇక్కడ పీకే పని ఉన్నట్టు తాడేపల్లి ప్యాలెస్ లో ఏమన్నా ఆయన ఏమన్నా మంట చేయాలి మనకు తెలియదు. ఏం పని ఉంటుందండి వీళ్ళకి వెంకటకృష్ణ గారు, నాకు అర్థం కాదు. సరే అదొకటి. రాజకీయ విలువలు, ఇతను రాజకీయ విలువల గురించి ఇతను మాట్లాడతాడు. తండ్రి చచ్చిపోయి శవం ఆడబెట్టుకొని ముఖ్యమంత్రి కావాలన్నా అనే తాపత్రయంతో అతను ఎన్ని విన్యాసాలు చేశాడో మనకు అందరికీ తెలుసు. అతను రాజకీయ విలువలు. తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి చనిపోయిన వాళ్ళకందరికీ ఆ రోజు హఠాత్తుగా ఆ 2 నెలల్లో ఎవడెక్కడ చచ్చిపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి అకౌంట్లో వేసేసారు. మా ఊర్లో కూడా ఇద్దరు చచ్చిపోయారు అప్పుడు, పాపం కూడా చాలా రోజుల నుంచి అతని బాల, అతను కూడా గుండె ఆగిపోయింది అన్నారు. పోనీలే 1 లక్ష రూపాయలు ఇస్తాడు లేరా, పోనీలేరా పోండ్రా ఆ లెక్కల్లోనే వేసుకోండి అని నేనే చెప్పాను. వాళ్ళు ఏదో 1 లక్ష రూపాయలు వస్తుంది. ఈ రోజుకి వాళ్ళ తండ్రి కోసం చనిపోయిన ఆయన చెప్పే మరణాలకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ఒక్కటన సాయం చేశాడా? సింగిల్ రూపీ. ఆ రోజు నువ్వు ఓదార్పు యాత్ర చేసింది దేనికి, నీ పొలిటికల్ దీనికి చేసావు తప్పితే నిజంగా తండ్రి మీద ప్రేమ ఉందా ఆయనకి? ప్రేమ ఉంటే ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళకి ఏమన్నా 1 రూపాయి సాయం చేశాడా ముఖ్యమంత్రి అయిన తర్వాత? అసలు వాళ్ళ గురించి పట్టించుకున్నాడా? తిరిగి వాళ్ళ ఇళ్ళకి కానీ ఎవరన్నా ఇంటికి ఒక్కడింటికన్నా పోయాడా? అతను రాజకీయ విలువల గురించి మాట్లాడారు. రమణారెడ్డి గారు, రమణారెడ్డి గారు ఒక్క నిమిషం, రాజుగారు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు గొడ్డలి వేటు